నమస్కారం, నేను సత్యనారాయణ రాజుని. ఎవర్ క్వశ్చన్ మై ఆన్సర్ అనే శీర్షికలో మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకుని ఆన్సర్లు చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ మీకు ఒక ఇంకోటి ఏంటంటే, మీరు ఈ మై క్వశ్చన్, ఎవర్ క్వశ్చన్ మై ఆన్సర్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా మీకు చాలా అవసరమైన టాపిక్స్. ఎందుకంటే అకౌంటెన్సీ నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. యూ కెన్ ఎనీబడి కెన్ లెర్న్ విత్ ఆర్ వితౌట్ బేసిక్ నాలెడ్జ్. ఇంట్రెస్ట్ మాత్రం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, మీకు ఏజ్తో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అనేది ఒక మినిమంగా తీసుకోవాలి, ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వస్తుంది. యూ కెన్ అండర్స్టాండ్ వెల్ అబౌట్ ది టెర్మినాలజీ అండ్ ది టాపిక్స్ అండ్ ది ప్రొసీజర్స్. అంత మించి మీకు రిటైర్డా, హౌస్ వైఫా, బిజినెస్ మ్యానా, ఇంకోట అనేది ఆలోచించక్కర్లేదు. మీరు ఇంజనీరింగ్ అయినా ఒకటే, సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా ఒకటే, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయినా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎంబీఏ ఎవరు పడితే వాళ్ళు ఇంజనీర్స్ ఎంబీఏలో చేరుతున్నారు, అందరూ ఎంబీఏలో చేరుతారు. ఎంబీఏలో అంటే అన్ని రకాల వాళ్ళు ఎంబీఏలో ఉంటారు. అంటే బేసిక్ నాలెడ్జీ అంత ఈజీగా వాళ్ళకి వంట పట్టదు. ఎందుకంటే అప్పటికే 5 సంవత్సరాలు చదివిన బీకామ్ చదివిన వాళ్ళు ఎంబీఏలో ఉంటారు. అసలు డెబిట్ క్రెడిట్ అంటే ఏమీ తెలియని వాళ్ళు ఎంబీఏలో ఉంటారు. కాబట్టి ఏంటంటే, వాళ్ళతో వీళ్ళు సమానంగా తోగలేరు. కాబట్టి అటువంటి వాళ్ళకి నేను ఇవాళ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాను. ఆ లైవ్ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి. అట్లనే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వల్ల కూడా మీకు బాగా లైఫ్లో ఉపయోగపడుతుంది, మీకు ఇంటర్వ్యూస్లో కూడా మీది చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ మనం తీసుకున్న వీడియో టాపిక్ ఏంటంటే, అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3. 3 రకాలుగా అకౌంట్స్ ఉంటాయని చెప్పారు. ఫస్ట్ పాఠం మనకి, అసలు మనకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ పాఠం మనకి ఇదే చెప్తారు, అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లెక్చరర్ గారు. కానీ ఎందుకు, కానీ ఏనాడైనా లెక్చరర్ గారు ముందుగా అకౌంట్స్ ఎందుకు క్లాసిఫికేషన్ 3గా చేశారని ఆయన చెప్పలేదు. స్టూడెంట్ కూడా కొత్త క్లాస్ కాబట్టి, కొత్త సబ్జెక్ట్ కాబట్టి నిలబడి ఏం అడగాలో తెలియక ఆయన అడగలేదు. కానీ అలా నడుస్తూనే ఉంది, ఆనాడు స్టార్ట్ అయిన చరిత్ర ఇంకా నడుస్తూనే ఉండాలి. కానీ ప్రతిదానికి ఎందుకు వెళ్తున్నామో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడి నుంచే మనం తారణాక వెళ్తున్నాం. తారణాక ఎందుకు వెళ్తున్నామో తెలిస్తే ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది. తారణాక వెళ్తున్నానండి అక్కడ అని బుర్రకొక్కున్నాను అనుకోండి, వీళ్ళు పిచ్చోడు అనుకుంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళాను కాబట్టి ఆయన్ని కలిసామా, ఆయన కలవాలని ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాను అనేది మీకు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ అట్లనే ఏంటంటే, అసలు క్లాసిఫికేషన్ 3 మాత్రమే ఎందుకు చేశారు? 4 చేస్తే బాగుండేది కదా, అసలు 2 చేస్తే నష్టం ఏంటి? ఎందుకు ఇట్లా చేశారంటే, ఆయన రచయిత గారికి, క్రియేటర్కి, రీసెర్చ్ స్కాలర్కి 3 అనేది ఏమైనా అదృష్ట సంఖ్య అని కూడా అనుకోవచ్చు మనం. కానీ నిజంగా అదృష్ట సంఖ్య లేదా కారణం ఉండి ఆయన ఇలా చేశాడు అనేది ఒక్కసారి నేను మీకు నాకు తెలుసున్న భాషలో నేను మీకు చెప్తాను. ప్రతి బిజినెస్ మ్యాన్కి ఎంకరేజ్మెంట్ కంటే డిస్కరేజ్మెంట్ ముందు ఉంటుంది. వ్యాపారం పెడతామంటే ఎవరు ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ల మధ్యలో జిద్దుకు కానీ నేను చేసి తీరతానని పట్టుదలతోటి వ్యాపారం మొదలు పెడతాడు. సరే ఇక తప్పదు, ఎవరైతే కోఆపరేట్ చేయలేదు ఇంట్లో వాళ్ళు, నెమ్మదిగా కాస్త కోసం కోఆపరేట్ చేస్తారు. వీడు మనం పట్టించుకోకపోతే వాడు అనవసరంగా ఇబ్బంది పడతాడేమో అని ఆ విధమైన దాంతో సపోర్టింగ్ ఇస్తారు. కానీ సపోర్టింగ్ ఇచ్చిన తెల్లారి, బిజినెస్ స్టార్ట్ చేసిన తెల్లారి, ప్రతి నిమిషం అతను టెన్షన్ నిమిషం అయిపోతుంది. ఎందుకంటే నేను అనుకున్నది సాధించగలుగుతానా, నేను ఎక్కడన్నా ఇతరుల సహకారం తీసుకుంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇచ్చిన మర్యాద నేను నిలుపుకోవాలంటే నేను ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వగలుగుతానా అనేది ఈ 2 మాటలు అతను మనసులో మెదులుతూ ఉంటాయి. చేయాలంటే ఉట్టిగా మనం ఏదో గుర్తుపెట్టుకుని చేసే పొజిషన్ ఉండదు మనకి. కాబట్టి ఏంటంటే, 2 రకాల రిపోర్ట్స్ ఒక బిజినెస్ మ్యాన్కి ఉన్నట్టయితే మనకి ఈజీగా ఈ 2 సమస్యలు పరిష్కారం దొరుకుతాయి. ఒకటి ఏంటంటే, నా బిజినెస్, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నేను ఎక్కడున్నాను, ఎంత తెచ్చాను, ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా ఖర్చు పెట్టాను, రేపొద్దున ఏదైనా జరగరాని జరిగితే తీసుకున్న వాళ్ళకి మర్యాదగా నేను ఇవ్వాలంటే నాకున్న సోర్స్ ఏంటని ఆలోచించుకుంటాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. 2వది ఏంటంటే, ఇన్కమ్ స్టేట్మెంట్. నేను ఏదో ఊహించుకున్న 40% లాభం వస్తుందని దిగాను,
కానీ నిజంగా 40% వచ్చిందా 35 వచ్చిందా 45 వచ్చిందా అనేది తెలియకపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఏదైనా నాకు అంతకంటే తక్కువ వస్తే నేను వెంటనే ఆలోచించుకుని ఎక్కడన్నా తప్పు జరిగిందేమో లేదా మన నడకలో మార్పు వస్తావాలేమో ఆలోచిస్తాడు కాబట్టి మార్పు తెలుసుకుంటాడు. సో ద టూ రిపోర్ట్స్ దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఏ బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్లో అయినా ఉండండి ఈ రెండు రిపోర్ట్స్ అవసరం అండి, ప్రైమరీ రిపోర్ట్స్. ఇవి దాని తర్వాత ఎన్ని రిపోర్ట్స్ అయినా కానివ్వండి అది వేరే విషయం మీకు. అయితే ఈ రెండు రిపోర్ట్స్ రావాలంటే మనకు ఒక రికార్డింగ్ వర్క్ రావాలి. ఏం చేశారో తెలియాలి, ఏం చేశారో తెలియాలి, ఎందుకు చేశారో తెలియాలి. కాబట్టి ఏంటంటే దాన్ని రికార్డింగ్ చేసుకున్నట్టయితే మన ఫైనాన్షియల్ ఈవెంట్స్ని రిపోర్ట్ చేసినట్టయితే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. సో మనకి ఆ విధమైన రిపోర్ట్ని సాధించుకోవడం కోసం మనం మనకు ఒక రికార్డింగ్ వర్క్ కావాలి. కాబట్టి ఆ రికార్డింగ్ వర్క్ చేయటం కోసం అని ఒక క్లాసిఫికేషన్. అసలు అకౌంట్స్ అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఎవరెవరు ప్రమేయం ఉంటే బిజినెస్ సాగుద్ది అనే దాని గురించి ఆయన ఆలోచించాడు. బాగా ఆలోచించి దానికి ఒక నెమ్మది నెమ్మదిగా 1/1 పేపర్ మీద రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఎలా అంటే ఒక మనిషి మాత్రమే బిజినెస్ గురించి ప్లాన్ చేయగలుగుతాడు. అతనే బిజినెస్ గురించి ప్లాన్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతాడు. ఆ మనిషి ఎవరు, పెట్టుబడిదారుడు అవుతాడు, అతన్ని ఓనర్ అంటాం. సో ఒక మనిషి మాత్రమే బిజినెస్ గురించి ఆలోచించుకోగలుగుతాడు. అంటే ఒక మనిషితో సరిపోద్ది అంటే సరిపోదు. ఆ మనిషితో పాటు మీకు బిజినెస్ పెట్టడానికి ప్లేస్ ఇచ్చి కోఆపరేట్ చేసి ఒక ల్యాండ్లార్డ్ కావాలి, ఒక లైసెన్స్ ఇచ్చి గవర్నమెంట్ అథారిటీ కావాలి, తర్వాత మీ సరుకులు సప్లై చేసి సప్లయర్ ఉండాలి, మీ దగ్గర తయారైన సరుకులు కానీ మీరు అమ్మే సరుకులు కానీ కొనడానికి ఒక కస్టమర్ ఉండాలి, అట్లనే మీ దగ్గర ఒక ఎంప్లాయీ ఉండాలి, అట్లనే మీ డబ్బులు సురక్షితంగా దాచుకోవడానికి వ్యాపార వ్యవహారాలు సక్రమంగా నడుపుకోవడానికి ఒక బ్యాంకర్ కావాలి. వీళ్ళందరూ మనుషులే. సో మనిషి లేకుండా వ్యాపారం స్టార్ట్ కాదు, నడవదు. సో మనిషి కావాలి కాబట్టి పర్సనల్ అకౌంట్ అనేది తీసుకొచ్చారు. రెండవది ఏంటంటే రియల్ అకౌంట్స్. దీన్ని ఎట్లా చేశారంటే, అంటే మనిషి వస్తూ ఊరికే రాడు. ఓనర్ అనేవాడు ఊరికే రాడు, పెట్టుబడిదారుడు రాడు. అతను ఈ విల్ ఎంటర్ ఇన్ టు ది బిజినెస్ ప్రామిసెస్ విత్ ఏ క్యాష్ బ్యాగ్, విత్ ఏ బ్యాగ్ ఫిల్డ్ విత్ క్యాష్. ఆ బ్యాగ్ జిప్పు తీస్తే మనకు డబ్బులు కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్లాన్ ప్రకారం ఎంత కావాలో తెలుసు కాబట్టి ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇస్తాడు. ఫస్ట్గా వచ్చేది ఫస్ట్ ఎంట్రీ రియల్ అకౌంట్లో క్యాష్. దాన్నే అసెట్స్ కూడా అంటారు. ఏంటంటే ఆస్తి అంటే బిజినెస్ సంబంధించిన ఆస్తి డబ్బు రూపంలోనే వస్తుంది. ఆ డబ్బుల్లో వచ్చే రకరకాల వస్తువులను సేకరించుకుంటాడు. కంప్యూటర్ కొంటాడు, టేబుల్ చైర్ కొంటాడు, ఒక వెహికల్ కొంటాడు. వాట్ ఎవర్ ది థింగ్స్ నీడెడ్ టు స్టార్ట్ ది వెంచర్ యూ విల్ అక్వైర్ ఇట్ విత్ దట్ మనీ. అంటే దీన్ని ఏమంటారంటే ఈ క్యాష్ ఈక్వలెంట్స్ కూడా అంటారు. అంటే డబ్బుతోటి సమానమైన వస్తువులు. ఇప్పుడు 100,000 రూపాయలు ఉన్నాయనుకోండి, దాంట్లో 30,000 రూపాయలు పెట్టి కంప్యూటర్లు ఇవి కొంటే ఇంకా 70,000 ఉంటాయి. అంటే మీరు తెచ్చిన ఆస్తి 100,000 రూపాయలు, కానీ ఇప్పుడు 70,000 రూపాయలు క్యాష్ రూపంలో ఉన్నాయి, 30,000 రూపాయలు వస్తు రూపంలో ఉన్నాయి. ఏదైనా 100,000 రూపాయలు సరిపోయింది అన్నారా. సో కాబట్టి ఏంటంటే అది ఎసెట్స్ అంటే రియల్ అకౌంట్స్. అంటే మనం కంటితో చూడగలుగుతాం, చూసినప్పుడు టచ్ చేయగలుగుతాం, టచ్ చేస్తే మనం ఫీల్ కాగలుగుతాం ఎలా ఉందనేది. సో కంటికి కనిపించేది అంటే డబ్బు కనిపిస్తుంది, ఫర్నిచర్ కనిపిస్తుంది, డబ్బుతో ఒకటికి అక్వైర్ చేసుకున్న వస్తువులన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీనికి రియల్ అకౌంట్స్. అంటే ఈ రెండు ఎట్ల వల్ల, ఇటు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ వల్ల మొదటి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. మొదటి రిపోర్ట్ ఏంటంటి, మీరు తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడి నుంచి సహకరించారు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి మీకు, ఏ విధంగా చేశారు, సరుకులు కొన్నారా, బ్యాంకులో దాచారా, డిపాజిట్లు పెట్టారా, ఏం కొన్నారు, ఏ రూపంలో మీకు డబ్బులు ఉన్నాయి. అంటే మీకు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అంటే మీ ఎప్పుడు చూసినా మీ స్థితి తెలుస్తూ ఉంటుంది. అయిపోయిందా. తర్వాత వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేస్తాడండి, లాభాలను ఆశించి చేస్తాడు. సరే నష్టం వస్తే అది వేరే విషయం, కానీ లాభాలను ఆశించి చేస్తాడు. చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ లాభాలు ఎవరికి చెందుతాయండి, ఓనర్కే చెందుతాయి, పెట్టుబడిదారుడికే చెందుతాయి, మీకు నాకు చెందవు. ఎంత మాట సహకారం ఇచ్చినా, ఏం సహకారం ఇచ్చినా, మీరు అప్పులు ఇచ్చిన వాళ్ళు వడ్డీ మాత్రమే వస్తుంది కాబట్టి లాభాల్లో మాత్రం మీకు ఒక దమిడి కూడా రాదు. సో పెట్టుబడిదారుడికే వస్తుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మీకు
ఒక రూపాయి సంపాదించాలంటే ఒక 30 వేల ఖర్చు పెట్టాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. సో మీరు డబ్బు సంపాదించాలంటే ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్ యూ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదించాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే సంపాదన వస్తుంది. దానికి ఓ లివింగ్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పేద్దాం. మీరు ఒక వస్తువు అమ్మాలంటే ముందుగా దాన్ని కొనాలి, కొంటేనే అమ్మగలుగుతారు, అమ్మిన తర్వాత కొని ఇవ్వలేదు. సో వి వాంట్ టు ఎర్న్ సంథింగ్ వి హావ్ టు స్పెండ్ సంథింగ్. సో మీకు ఏంటంటే లాభ నష్టాలు సహజం, లాభ నష్టాలు ఖర్చులు, ఆదాయాలు సహాయం. ఖర్చు పెడితేనే ఆదాయం వస్తుంది, ఆదాయంలోంచి ఖర్చులు పోయిన తర్వాత మిగులుబాటు మీకు ప్రాఫిట్ రూపంలో వస్తుంది, లాభం రూపంలో మీకు మిగులుద్ది. అయితే దీన్ని ఇంకో భాషగా మీరు ఇది మొత్తానికి మీరు మీ ఆదాయం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఈ సంవత్సరంలో మీరు చేసిన పని ఏంటి, దాంట్లో మీ మిగులుబాటు ఎంత తెలియజెప్పి స్టేట్మెంట్ ఇది. దీని ఇంకో రకంగా ఏమిటంటే టెంపరీ అకౌంట్స్ కూడా అంటారు. మీరు టెంపరీ అకౌంట్స్ ఏంటంటే మీకు ఈ సంవత్సరం మొత్తం మీద మీరు చేసిన లావాదేవీల యొక్క ప్రతిఫలం, అది లాస్ కానివ్వండి లాభం కానివ్వండి, అది ఓనర్ గారికి వెళ్ళిపోద్ది. దిస్ బ్యాలెన్స్, దిస్ రిజల్ట్ విల్ బి ఆటోమేటికలీ ట్రాన్స్ఫర్డ్ ఆన్ 31st March టు ది ఓనర్ ఆర్ ఓనర్స్. సో అంటే ఇది టెంపరీ అంటే ఒక సంవత్సర కాలంలో మాత్రమే ఇవన్నీ మన ముందు కళ్ళ ముందు కనిపిస్తాయంట, తర్వాత దీని ఎగ్జిస్టెన్స్ ఉండదు. పర్చేజు అక్కడితో ఆఖరి అయిపోద్ది, సేల్స్ అక్కడితో ఆఖరి అయిపోద్ది, ఇతర ఎక్స్పెండిచర్ కూడా అక్కడితో ఆఖరి అయిపోతాయి. మళ్ళీ కొత్త ఒక సంవత్సరంలో కొత్త బుక్స్, కొత్త ఎంట్రీస్ ఓపెన్ అయిపోతాయి. సో ఈ మూడు అంటే మీరు ఎక్కడ మీరు బిజినెస్ లాభదాయకమా నష్టదాయకమా తెలుసుకోవడానికి నామినల్ అకౌంట్స్ అంటే ఖర్చులు ఆదాయాలతో కూడుకున్న ఒక డివిజన్ ఉంది. అట్లనే రెండోది పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనిషికి వ్యాపారస్తులకు కావాల్సిన రెండే రెండు రిపోర్ట్స్, ఆ రెండు రిపోర్ట్స్ కోసం ఈ డివిజన్ చేస్తే బాగుందని ఆయన అనుకున్నాడు. చూడండి, గమ్మత్ ఏంటంటే మనం ఇంతకాలం ఇంటర్మీడియట్ మొదలుకుంటే MBA వరకు చదువుకున్నాము, కానీ ఎక్కడా కూడా దీస్ ఈజ్ ద రీజన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఫర్ ది డివిజన్ అని ఎక్కడ చెప్పుండరు. మీరు ఎక్కడ నేనుంటే మంచిది, సంతోషం, ఆయన మీకు చాలా, మీ గురువుగారు చాలా మంచివాడు కింద లెక్క. కానీ కారణం లేకుండా ఫస్ట్ టుడే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. వై, ఎందుకు మా సార్ ఈ క్లాసిఫికేషన్స్? క్లాసిఫికేషన్స్ అంటే ఏదో చేసుకుంటా పోవడమేనా? ఈ కారణంతో అవి చేయాల్సి వచ్చిందని చెప్తే దీంట్లో అర్థవంతంగా ఉంటుంది, మీ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే నేనేదో గొప్ప విషయం చెప్తున్నాను నేను అనుకోవట్లేదు, మీరు నేర్చుకునే విధానం కూడా ఇదే, నేర్చుకునే విధానం ఇదే. రేపటి రోజున మీరు కామర్స్ స్టూడెంట్ అయి ఉంటే, మీరు ఇప్పుడే బిగినింగ్లో ఉంటే మాస్టర్ని అడిగే హక్కు మీకు ఉంటుంది, మాస్టర్ చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. అంతేగాని ఎట్లా పడితే అట్లా చదువుకుంటూ పోతా ఉంటే ఎట్లా ఉంటుంది? దీంట్లో చాలా ఉన్నాయి థియరాటికల్ బుక్స్లో, అకాడమిక్ బుక్స్లో ఒక పద్ధతిని అనుసరించలేవు. ప్రతిదీ మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్లో డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రతిదీ మీకు అవసరమే. ఇంటర్వ్యూస్లో ఇటువంటి క్వశ్చన్ కనుక మీరు తరచబడితే, వై ఈ క్లాస్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2, వై నాట్ 3 అండ్ వై నాట్ 4 అంటే మీరు ఆన్సర్ చేయాల్సింది, మనకి బిజినెస్ మ్యాన్ కావాల్సిన రిపోర్ట్స్ రెండే రెండు రిపోర్ట్స్ మాస్టారు, ఈ రెండు రిపోర్ట్స్లో ఈ మూడు కవర్ అయినాయి కాబట్టి ఏ విధంగా కూడా రెండు చేస్తే కుదరదు, నాలుగు చేయాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్తే ద ఇంటర్వ్యూర్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యువర్ ఆన్సర్. ఏమంటారు మరి, ఎంతవరకు దీన్ని మీరు నేను చెప్పింది మీరు జస్టిఫికేషన్ అనుకుంటారో, లేకపోతే లేదు మాస్టారు మీరు చెప్పిన దాంట్లో మాకు నిజం అనిపించలేదంటే కామెంట్ చేయండి, నేను మారుతాను, మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఇంకా నాకు శీర్షిక మొదలుపెట్టి 3 రోజులైనా ఒక క్వశ్చన్ కూడా నాకు పోస్ట్ కాలేదు. మీ క్వశ్చన్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను, దయచేసి మీరు క్వశ్చన్లు వేయండి, నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను, దాటవేసే ప్రయత్నం చేయను. ఎవరైతే క్వశ్చన్ పంపించారో వాళ్ళ పేరును ప్రస్తావించుకుంటూ వారితోటే మాట్లాడినట్టుగా నేను వీడియో మీకు ప్రజెంటేషన్ చేస్తాను. కాబట్టి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు పోస్ట్ క్వశ్చన్స్ ఫర్ ది ఆన్సర్స్. ఇది మీకు మీకు అడుగులోకి పనికొస్తుంది, ఇంటర్వ్యూస్కి పనికొస్తాయి, మీకు కూడా ఏదన్నా మనసులో ఊగిసలాడుతున్న క్వశ్చన్కి ఆన్సర్ దొరికిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఈ శీర్షికని డెవలప్ చేయాల్సిన బాధ్యతను మీకు అప్పచెప్పుకుంటూ ఇవల్లే నేను ఇంకా నేను ఈ వీడియోస్ని డెవలప్ చేయగలుగుతారని ఆశపడుకుంటూ మీ దగ్గర నేను ఈరోజుకి సెలవు తీసుకుంటున్నాను.